ప్రజాప్రతినిధులు సేవకులుగా ఉండాలని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. 8వ వార్డులో పట్టణ ప్రగతి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు జిల్లా కలెక్టర్ రవినాయక్, మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ రావణి ప్రవీణ్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బుడిగ జంగాల కాలనీ వెనుకబడ్డ ప్రాంతమని, ఇక్కడి నుండే పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. పాలక వర్గానికి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని, గెలిచిన నాయకులు ఆర్భాటాలకు పోకుండా విధిగా పట్టణ ప్రగతికి పాటుపడాలని ఎమ్మెల్యే అన్నారు. మున్సిపల్ సిబ్బంది పనుల్లో చేస్తున్న జాప్యంపై ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీరు మార్చుకోవాలని సభావేదికగా హెచ్చరించారు. స్టేజీపై పలువురు ఉన్నతాధికారులు మాట్లాడుతుండగా మున్సిపల్ సిబ్బంది ఫోన్లు మాట్లాడుతున్న పైన ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. మీటింగ్ లో ఫోన్లేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల మున్సిపాలిటీకి 91 లక్షల నిధులు వచ్చాయని, పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్యము, వివిధ పనుల నిమిత్తం వినియోగిస్తామని అన్నారు. జిల్లాకు జగిత్యాల గుండెకాయ అని, అన్ని మండలాలకు సెంటర్ గా జగిత్యాల ఉన్నందున సుందరంగా తీర్చిదిద్దాలని ఇదివరకే కలెక్టర్ను కోరామని, కలెక్టర్ సైతం ప్రత్యేక శ్రద్ధ కనబరచడంపై అభినందనలు తెలిపారు. కాలనీవాసులు తమ సమస్యలపై నేరుగా అధికారులకే ఫోన్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. తొలుత ప్రతి వార్డులో కనీసం 100 మొక్కలు నాటేలా చేస్తామని అన్నారు. రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో పట్టణ ప్రగతి ఉందని, జగిత్యాల మోడల్ పట్టణం కావాలని, రాష్ట్రంలో అగ్రస్థానం ఉండేలా పోటీపడి పనిచేయాలని సూచించారు. గతంలో మున్సిపల్ సిబ్బంది తీరుపై ప్రజలు అసహనంతో ఉన్నారని, పాలకవర్గం మారిందని, సిబ్బంది సహకరించాలని కోరుతూ ప్రజలు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశం, 8వ వార్డు కౌన్సిలర్ వారణాసి మల్లవ, తిరుమలయ్య కౌన్సిలర్లు, నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అయితే ఒక కరెంట్ మా నాన్న తీసుకోకుండా వైర్లు మొత్తం రోజుల నుంచి కూడా విస్తరణ కార్యక్రమాలు, దానికి సంబంధించిన గైడ్ లైన్స్, దానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేయడం కానీ, వార్డ్ ఆఫీసర్లను అపాయింట్ చేయడం కానీ, జిల్లా కలెక్టర్లను ప్రత్యేకంగా అడిషనల్ జిల్లా కలెక్టర్లను కూడా అపాయింట్ కార్పొరేట్ వార్డ్ కౌన్సిలర్ని కలుపుకొని కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ అన్నది కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుంది. నా పట్టణంలో 48 వార్డులు, దాదాపు 48 వార్డులలో కూడా ఇవాళ లాంచింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ ఇక్కడ వినాయకదర్శన లాంచింగ్ మాత్రం మన గదవాడ కలెక్టర్ ఎమ్మెల్యే కాదు, మరి అడిషనల్ కలెక్టర్ చైర్పర్సన్ కాకుండా జరుగుతుంది. అదేవిధంగా పట్టణంలో 48 వార్డులలో అన్ని విధాలు కూడా ఇవాళ లాంచింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ వార్డు స్పెషల్ ఆఫీసర్స్, వార్డు సూపర్వైజర్స్, వార్డు కౌన్సిలర్స్, మరి అక్కడ మెప్మకు సంబంధించిన ఆఫీసర్స్, అధికారానికి సంబంధించిన ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా ఒక ప్రణాళిక అక్కడ వార్డులో తిరిగి ఒక ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతిరోజు వెహికల్స్ ఎన్ని, తర్వాత ఫ్యూచర్లు ఎన్ని వెహికల్ చేయాలి, ఇప్పుడు మనం మొక్కలు ఎన్ని నాటినాము, ఫ్యూచర్లు ఎన్ని మొక్కలు నాటాలి, మనకు పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయా, సఫిషియెంట్ ఉన్నాయా లేవా, లేకుంటే ఇంకా ఎన్ని చేయాలి, దానికి తగ్గట్లు శ్మశాన వాటికలకు సంబంధించి, ఆ డంపింగ్ యార్డ్ సంబంధించి అక్కడ చెట్లు నాటడానికి ఏర్పాట్లు, అక్కడ మనకు సరిపోయిన డంపింగ్ యార్డ్స్ ఉన్నాయా, శ్మశాన వాటికల్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనము ఈ ప్రణాళికలో పదవేల కార్యక్రమంలో చేసుకోవడం. మా వాడుకు మోరు లేవు, సీసీ రోలు లేవు, వెనుకబడి 8వ వార్డు చాలా వెనుకబడింది సార్. ఒక చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి, ఎక్కువ శాతం గుడిసెలు ఉన్నాయి, తక్కువ ఇండ్లు ఉన్నాయి. దయచేసి మాకు కావాలని కోరుకుంటున్నాం. మొదలుపెట్టి అది సక్సెస్ అయిన స్ఫూర్తితో పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇది మనకు దొరికిన ఒక సువర్ణ అవకాశంగా భావించి మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ప్రజలందరూ కూడా. అలాగే
అందరు ప్రతినిధులు అంటున్నారు, వార్డు కమిటీలు అంటున్నారు, స్పెషల్ ఆఫీసర్స్ అంటున్నారు అని మీరు అనుకోకండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలి. మనది మన పట్టణం అనుకొని స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనులు చేయాలి, పనులు నివర్తించాలి. స్పెషల్ ఆఫీసర్స్ ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటారు. ఎందుకంటే 48 వార్డులలో ఒక్కొక్క వార్డుకు చొప్పున ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారు. అలాగే 60 వార్డు కమిటీలను కూడా ఒక ఐదు వార్డులకి ఒక రోజు వస్తాము. దాంతోపాటు మిషనరీ వస్తుంది. మొత్తం కలిపి 5 జేసీబీలని, 5 బ్లేడ్ ట్రాక్టర్లని, ఒక 10 ట్రాక్టర్లని, అలాగే ఒక 50 మున్సిపల్ స్టాఫ్ని కూడా దీనికోసం కేటాయించడం జరిగింది. అలానే మేము ఏ రోజైతే 5 వార్డులను విభజించుకున్నామో ఆ వార్డులకి, ఆ 5 వార్డులకి ఒక రోజు మిషనరీ అంతా వస్తుంది. ఒక్కొక్క వార్డుకి ఒక బ్లేడ్ ట్రాక్టర్, ఒక జేసీపీ, ఒక రెండు ట్రాక్టర్ల చొప్పున, అలాగే మున్సిపల్ శానిటేషన్ స్టాఫ్ లేబర్స్ కూడా వాళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తారు. అలానే ఈ వార్డ్ కమిటీ సభ్యులు, స్పెషల్ ఆఫీసర్స్ కూడా, అలానే మీ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుండి చేయించుకోండి, మాకు ఇది బాగలేదు, మాకు ఇది లేదు, మేము కూడా చేస్తామని ముందుకెళ్ళి చేసుకోండి. ఎందుకంటే మన ఇల్లు ఎలాగో మన వార్డు కూడా అలాగే, మన పట్టణం కూడా అలానే అనుకోండి. అందరూ అలానే చక్కదిద్దుకోండి. అలాగే మళ్ళీ ఇంకా ఖాళీ ప్లేసెస్ ఎక్కడున్నాయి, ఖాళీ ప్లేసెస్లో పిచ్చి పిచ్చి మొక్కలు పెరుగుతూ ఉంటాయి, వాటిని కూడా చూపించండి. వాళ్ళకి లిస్ట్ అవుట్ తీసుకురండి. వార్డ్ కమిటీ సభ్యులు, స్పెషల్ ఆఫీసర్స్ తిరుగుతూ ఉంటారు. మన కౌన్సిలర్ గారికి కూడా చెప్పండి, అవంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అలానే ఎలా అయినా కానీ ముఖ్యమంత్రి గారి కళ అయినా కానీ ఒక్కటే, మన పట్టణ అభివృద్ధి లక్ష్యం, పట్టణ సుందరీకరణ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం మనం. ఇందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని నా కోరిక. పట్టణ ప్రజలందరూ కూడా దయచేసి మాకు సహకరించండి. మళ్ళీ మా తరఫున కూడా మీరు కూడా ప్రతి ఒక్కరు ఒక కార్మికులుగా పనిచేయండి అన్న ఉద్దేశంతో వివిధ స్థాయిలలో అడిషనల్ కలెక్టర్స్ కు, కలెక్టర్స్ కు, గౌరవ ప్రజాప్రతినిధుల అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం లక్ష్యాలు, ప్రాధాన్యతలు వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎలా టేకప్ చేయాలి అన్న దాని మీద చాలా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. మన జిల్లాకు వస్తే మనకు 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. 5 మున్సిపాలిటీల్లో మొత్తానికి 134 వార్డ్స్. సో ఈ 134 వార్డ్స్లలో కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ కావాలన్న ఉద్దేశంతో కొత్త మున్సిపల్ చట్టంలోని యాక్ట్తో పాటు అందులో వార్డ్ కమిటీస్ని సెలెక్ట్ చేయండి అన్నట్టుగా ఉండడంతో ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో, యువకులు కానీ, స్త్రీలు కానీ, ఆ యొక్క వార్డు ప్రముఖులు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ, వీళ్ళందరినీ కలిసికట్టుగా తీసుకొని ప్రతి ఒక్క వార్డుకు ఒక 60-60 మంది వార్డ్ కమిటీ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉన్న దగ్గర ఇంకొంత ఎక్కువ మందిని కూడా తీసుకోవడం జరిగింది. అలానే ప్రతి ఒక్క వార్డుకి ఒక స్పెషల్ ఆఫీసర్ని, ఆ స్పెషల్ ఆఫీసర్ కూడా ఈ వార్డ్ మొత్తం మన పట్టణ ప్రగతి జరుగుతున్నంత కాలం ఆ వార్డులలో తిరుగుతూ ఈ కమిటీ మెంబర్స్, ఈ కౌన్సిలర్స్ అందరు కలిసి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడంతో పాటు మిగతా కార్యక్రమాలకు టేకప్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. అలానే 5 వార్డ్స్కి ఒక సూపర్వైజరీ ఆఫీసర్స్ని, శాసనసభ్యులు వేరే సందర్భంలో మాట్లాడుతూ కలెక్టర్ గారు అన్నీ చాలా వరకు బాగా ఉన్నాయి, జగిత్యాల కాన్స్టిట్యుయెన్సీలో ఒక జగిత్యాల పట్టణాన్ని మీద మీరు ఫోకస్ చేయాలి, మీకు సహాయ సహకారంగా నేను 100% ఉంటానని అన్నారు. సో వారి కళ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కళ, ప్లస్ అందరి ఇక్కడ ఉన్న పట్టణాల్లో ఉండే వారి అందరి కళ కూడా మనం ఉండే ప్లేస్ని నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. సో ఇక్కడ కూడా చాలామంది పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఇదే ఉత్సాహం ఈ 10 కంటిన్యూ చేయాలని, ప్రతిరోజు ప్రతి వార్డులో ఇక్కడ ఉండే 48 వార్డ్స్లో కూడా ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సో ఈ రోజు ఏదైతే ఉత్సాహంగా ఉన్నారో అదే ఉత్సాహాన్ని మీరు 10 కంటిన్యూ చేయాలని, ముఖ్యంగా స్త్రీలు కూడా ఇక్కడ ఉన్నారు, ఎవరైతే ఇళ్లలో క్లీనింగ్ కానీ ఏదైనా చేస్తారో మీరు, మీకు అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన డస్ట్బిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత పట్టణ ప్రగతి ప్రారంభమవుతున్న సందర్భంలో జగిత్యాల పట్టణంలో కూడా ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళంగా మనందరం కూడా చూస్తూ ఉంటూ ఈ జగిత్యాల పట్టణంలోని బుడిగ జంగాల కాలనీ అంటేనే చాలా వెనుకబడ్డవారు బాధలే ఒక బాధ. మరి అలాంటి వెనుకబడ్డ వాడల్నే మా ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పారు, మీరు అన్ని సాఫున్న కాడ పోయి ఫోటోలు దిగిరాకుండ్రి, ఎక్కడైతే మంచిగా లేదో ఓ దళిత వాడల లేకపోతే బుడిగ జంగాల వాడలకు మీరు పోవాలంటే వాళ్ళు చెప్పారు. మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ప్రారంభించడం దీనికి వచ్చిన అధికారులకు అందరికి కూడా మరొక కొన్ని విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఒక పద్ధతి ప్రకారం చేస్తా వస్తున్నారు. పోయిన 5 సంవత్సరాలలో
కరెంట్ విషయంలో, నీళ్ల విషయంలో, పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంలో మాట్లాడి, ఈసారి రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చిన్న విషయాలు కానీ అతి ముఖ్యమైన పనులను ముందట పెట్టుకున్నారు. మొన్నటి వరకు సర్పంచులు ఎన్నిక కాగానే పల్లె ప్రగతిని ముందర పెట్టుకున్న 30 రోజుల ప్రణాళిక. ఆ ప్రణాళికలో ఊర్లన్నీ కూడా మంచిగా సాఫ్ అయిపోయినాయి, చెట్లు పెట్టుకున్నారు. అదేవిధంగా ఆ ఊర్లకు నిధులు ఇచ్చారు, పైసలు ఇచ్చారు. వాళ్ళు ట్రాక్టర్లు కొనుక్కున్నారు, టైలర్లు కొనుక్కున్నారు. రేపు ఎల్లుండో కలెక్టర్ గారు ట్యాంకర్లు కూడా తెప్పిస్తున్నారు. ఊరూరికి ఒక ట్రాక్టర్, టైలర్ అన్ని కూడా వస్తున్నాయి. అంటే పని చెప్తున్నారు, ఇది చేస్తున్నారు. అట్లనే మరి మన జగిత్యాల పట్టణం విషయానికి వస్తే, చాలాసార్లు మీ వడగట్టుకు వచ్చిన, కొత్త గాజు ఓడిపోయినప్పుడు కూడా ఎన్నోసార్లు వచ్చిన, మీరు కూడా నన్ను ఎంతో గౌరవించిన అప్పుడు కూడా ఏ పదవి లేకుండా చూసినప్పుడల్లా చాలా బాధ అనిపించేది. కానీ ఏం చేయగలుగుతున్నాం మనం, ఏం చేసే పరిస్థితి లేదు. తమ్ముడు కౌన్సిలర్ అన్నాడు, కానీ ప్రభుత్వానికి ఒక విధానం అనేది ఉండాలి. ఇక్కడ స్థానికంగా ఉన్న మున్సిపల్, అక్కడ ఉన్న ఏ పాలకవర్గం ఉందో వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉండాలి. ఉన్నప్పుడే మనం ఇదంతా చేయగలుగుతాం. మరి ఈనాడు ముఖ్యమంత్రి గారు బెత్తం పట్టుకొని చెప్పినట్టు అందరికి కూర్చోబెట్టి ఒక 3-4 మీటింగ్లు పెట్టి చెప్పారు. అటు అధికారులకు చెప్పారు, ఇటు మాకు కూడా చెప్పారు. ఒక పుస్తకం రాశారు, అట్టేరి బెదిరించుడు కాదు, ఇవాళ పని చేస్తేందుకు నెలకు 90 లక్షల రూపాయలు అదనంగా ఇస్తుందని చెప్పడం మీకు తెలియజేస్తున్నారు. జగిత్యాల మున్సిపాలిటీ మొదటి విడతగా 91 లక్షల రూపాయలు వచ్చి బ్యాంకులు ఆల్రెడీ రెడీ ఉన్నాయి. ఉన్నాయా కమిషనర్ గారు? 91 లక్షలు ఉన్నాయి. మనకు 48 వార్డులు, అంటే వార్డుకు 2-3 లక్షలు ఈ సాఫ్ సఫాయి చెట్లు పెట్టుకోవడానికి, ఇంత మోర్ సాఫ్ చేసుకుంటేందుకు, అవసరం పడితే చిన్న మోర్ కట్టేందుకు నెల నెలకు వస్తాయి. మీలాంటి వెనుకబడ్డ వార్డులకు ఇవాళ మన అడిషనల్ కలెక్టర్ గారిని ప్రత్యేకంగా దీని మీద పెట్టారు. కలెక్టర్ గారు కూడా, గౌరవ కలెక్టర్ గారు కూడా నా పైన గౌరవం ఉంచి, ఏదైతే నేను ఒక మాట చెప్పినా సార్, జగిత్యాల మన జగిత్యాల జిల్లాకు గుండెకాయ లాంటిది. ఎట్లయితే తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయనో, జగిత్యాల జిల్లాకు జగిత్యాల గుండెకాయ లాంటిది. మన జగిత్యాల మంచిగా జిల్లా చూస్తే మంచిగా బతుకమ్మ లెక్క గుండ్రే ఉంటుంది. ఎటు చూసినా 40 కిలోమీటర్, 30 కిలోమీటర్లు, 40, 45 సెంటర్లో జగిత్యాల ఉంటుంది. అలా భాగంగా ఎంత మంచిగా తయారు చేసిందంటే కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా చూసి, ఇవాళ ఒక ఫస్ట్ వార్డు ఉన్న ఉదాహరణ ఇది మన 8వ వార్డు. ఈడ మన కౌన్సిలర్ అమ్మ పేరు మల్లమ్మ గారు, వానరాశి మల్లమ్మ గారు, వారి సెల్ ఫోన్. ఇక్కడ మనకు మోర్లు తీస్తారనే పేరు జవాన్, తీయించడానికి పేరు పుల్లయ్య, వారి సెల్ నెంబర్. అట్లనే కరెంటు బుక్ పోయింది అనుకోండి, అక్కడ లైన్మెన్ పేరు లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ, వారి సెల్ నెంబర్. అట్లనే నల్లాలు ఇక్కడ సరిగా లేవు, రావాలి, కానీ ఉన్నంతలు మనకి ఇవ్వడానికి వాటర్ సప్లైకి ఒక పేరు. అందుకే ఇక్కడ ఫోటోలు దిగదలుచుకోలేదు, ఎందుకంటే కొన్ని 100 సంవత్సరాలలో ఉన్న మన మురికే అనుకోండి, మన వెనుకబడ్డ తనం ఒక్కరోజులో పో. ఉదాహరణకి వాడగడ్డ సమస్య తెలుసు, మోరి కట్టేందుకు మనం పైసలు పెడితే 5 లక్షలు, నేను ఎమ్మెల్యే కనుక కొబ్బరికాయ కొడదామంటే ఆ మోరి ఓడించడం లేరు. ఎందుకంటే ప్లాట్లు అడ్డం తిట్టం కట్టి, అరే నా జాగలకలు ఎట్లా ఓడితావు, నా జాగలకలు ఎట్లా ఓడితావు, మోరి కట్టేందుకు పైసలు వచ్చిన పోలేదు. దాని విషయంలో నేను ఎలక్షన్ల కంటే ముందే చెప్పి ఓట్లకు పోయినా. ఆ ఎవరోళ్ళు ప్లాట్లు ఉన్న వాళ్ళు, ఒక లేచి ఉండొచ్చు, ఒక లేకపోవచ్చు, వీడు అత్తే ఏమో ఎత్తడని అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, లేఅవుట్ తప్పకుండా ఉండాలి. ఒకళ్ళు ప్లాట్లు పెట్టి అమ్మినప్పుడు మనిషి నడిచిపోయేందుకు, ఇంత ఆటో ఎవరైనా తలపడితే ఫైరింగ్ నచ్చుతందుకు 30 ఫీట్ల రోడ్డు ఉండాలి. ఒక మోరీ పోయేందుకు ఒక గజం తవ్వు ఉండాలి. ఓ స్తంభం వేయాలి మా ఎస్సీ గారు అంటే దానికి ఒక గజం పడుతుంది, లేకపోతే ఇంటి మీదకి రావా పోలు. కాబట్టి ఓ 2 గజాలు దానికి, ఓ 5-6 గజాలు తవ్వకుంటే మనకేమన్నా ఆ వాడకట్లో నడుస్తుంది. ఆ రకంగా ఉండాలని చెప్పి నేను మొదటి చూసి చెప్పడం జరిగింది. ఈనాడు కూడా చెప్తా ఉన్నా, మరి అట్లనే మహిళలు పెద్ద ఎత్తున తరలిచ్చారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో పెద్ద మనుషులు కూడా ఉన్నారు, 60 ఏళ్ళ పైన వాళ్ళు, మనకు మంచి మాటలు చెప్తూ ఉంటారు, వాళ్ళు చెప్తారు. అట్లనే చదువుకున్న కూడా ఉన్నారు ఇక్కడ ఈ వాడకట్ల కొద్ది గొప్ప, ఇదంతా కూడా వస్తుంది, మనకు ఒక ఈడికెళ్ళే కాదు. అట్లాంటి చదువుకున్న వాళ్ళు కూడా, సీనియర్ సిటిజన్స్, ఎలైట్ పీపుల్, ఉద్యోగాలు చేసి పదవి విరమణ పొందిన వాళ్ళు, ఈ ప్రాంతంలో మెడికల్ షాపులు నడిపెట్టాలి, ఆర్ఎంపీ డాక్టర్లు, ఇంజనీర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా నేను కూడా చెప్తా ఉన్నా, తెల్లారే వరకే ఉల్టా పుల్టా కాదు. ఈ 4 ఏళ్ళు
ఐదేళ్ళు మన అందరం కష్టపడితే మన కౌన్సిలర్ గారి నాయకత్వంలో, మిగతా నాయకుల నాయకత్వంలో అందరూ కూడా కలిసి పనిచేస్తే ఈ వార్డు లోపల మార్పు వస్తుంది.